ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా నీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాము. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సొంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఈ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తే, 1 నుంచి 9 వరకు జ్ఞానము యొక్క వివరణ ఇచ్చాడు, 10 నుంచి 19 వరకు పాపుల నుండి దూరంగా ఉండే దూరం గురించి తెలియజేశాడు, 20 నుండి 32 వరకు జ్ఞానము యొక్క ప్రకటన గురించి తెలియజేశాడు. జ్ఞానం అంటే ఏమిటి అనే విషయాన్ని మనము గమనిస్తే, ఇక్కడ మీతో చిన్న ఒక స్టోరీ పంచుకోవాలనుకుంటున్నాను జ్ఞానం గురించి. కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని ఒక టీచరు మిద్దెపైకి వెళ్తూ ఉన్నాడు. పెద్ద బిల్డింగ్ ఎక్కుతూ ఉన్నారు. ఎక్కుతూ ఉన్న సమయంలో టీచర్ సగం బాగా పైకి ఎక్కిన తర్వాత ఆ యొక్క ఉపాధ్యాయుడు ఆ మధ్యలో ఆగి, అందరినీ ఆగండి ఎక్కడోళ్ళు అక్కడే అని చెప్పాడు. అందరు ఎక్కుతూ ఉన్నారు మెట్లు, స్టూడెంట్స్ టీచర్ ఆగండి అని టీచరు ఒక ప్రశ్న అడిగాడు స్టూడెంట్స్ని. ఏమని అడిగాడంటే, మనం �ప్పుడు కింద నుంచి ఈ 5 ఫ్లోర్లు బిల్డింగ్ ఎక్కుతూ వస్తూ ఉన్నాము, చాలా పైకి వచ్చాము, మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఎన్ని మెట్లు ఎక్కారు చెప్పగలరా అని క్వశ్చన్ వేశాడు. ఎవరు చెప్పగలరు? ఎవరైనా ఎక్కేటప్పుడు మెట్లు లెక్కేసుకుంటారా? ఎవరు లెక్కేసుకోరు. ఒక వ్యక్తి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఏమని సమాధానం ఇచ్చాడంటే, సార్ మీకంటే నేను 1 మెట్టు తక్కువ ఎక్కున్నాను సార్ అన్నాడు. మీకంటే నేను 1 మెట్టు తక్కువ ఎక్కున్నాను సార్ అన్నాడు. ఇప్పుడు ఆ ప్రశ్నకి జవాబు ఎవరు చెప్పాలి? మాస్టర్. అంటే ఆ మాస్టర్ కన్నా 1 మెట్టు కింద ఉన్నాడు విద్యార్థి, జ్ఞానం కలిగిన విద్యార్థి. మీరు ఎన్ని మెట్లు ఎక్కారో నేను మీ మీద 1 మెట్టు తక్కువ ఎక్కాను సార్ అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆ బాబు యొక్క జ్ఞానానికి మెచ్చుకొని ఆ అబ్బాయికి మార్కులు వేశాడు. ఇది ఎగ్జామ్లో ఒక ప్రశ్న అనమాట ఇది. అలా జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ జ్ఞానము మనం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం లేకపోతే ఈ లోకంలో మనం జీవించడం చాలా కష్టం. జ్ఞానము యొక్క ప్రకటన ఇక్కడ మనం చూస్తే 20వ వచనంలో కేకలు వేయుచున్నది. ఎక్కడ కేకలు వేయుచున్నది? వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. సందడి గల స్థలములు అంటే పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇవి సందడి గల స్థలాలు. ఈ స్థలాల్లో కేకలు వేస్తున్నది. దేవుని ప్రజలు చేసుకునేటువంటి ఉత్సవాల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. దేవుని ప్రజలు పెళ్లి రోజు చేసుకుంటారు కొన్నిసార్లు, పుట్టినరోజు చేసుకుంటారు కొన్నిసార్లు, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, పుట్టినరోజు చేసుకునేటప్పుడు, జరుపుకునేటప్పుడు, తర్వాత పెళ్లిరోజు జరుపుకునేటప్పుడు, ఇలాంటి సందర్భాల్లో లేదా ఇంట్లో గృహకుడికి పెట్టుకున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటారు. స్పెషల్గా సేవకుల్ని పిలిచి, ఈ సేవకుల్ని పిలిచి మీటింగ్ ఎందుకు పెట్టుకుంటారంటే అనేక మంది ప్రజలకు దేవుని వాక్యం వినిపించాలి అనే ఉద్దేశంతో. అక్కడ ఏమి ఘోషిస్తుందంటే, జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది. జ్ఞానము, కొంతమంది బోధకులు సేవకులు పెద్ద పెద్దగా అరిసి మరీ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. 70 సంవత్సరాల వృద్ధుణ్ణి నేను చూశాను. ఆయన ఆ వీధిలో మూల మూలలో నిలబడి యేసుక్రీస్తు గురించి తన స్వరం ఎత్తి పెద్దగా అరిసి సువార్త ప్రకటిస్తూ ఉండడం నేను చూశాను. ఖమ్మము డిస్టిక్లో అశ్వరావుపేట అనే గ్రామంలో ఆ పాస్టర్ పేరు దేవ. ఆయన అట్లా అరుస్తుంటే నాకు కొత్తగా అనిపించింది, ఎప్పుడూ చూడలేదు నేను. చాలా రోజుల క్రితం జరిగిన మాట ఇది. అలాగా జ్ఞానము అంటే దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని ఇరండి అని చెప్పి ఆయన కేకలు వేస్తూ తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి దగ్గర కూడా దేవుని యొక్క వాక్యము ఘోషిస్తూ ఉన్నది. ఎక్కడ ఇంకా ప్రకటన చేయుచున్నది, 22వ 21వ వచనంలో సందడి గల స్థలములలో కేకలు వేయుచున్నది.
స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలో పట్టణములలో గ్రహణము ప్రచురించుచు తెలియచేయుచున్నది. 22వ వచనం, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసుకులారా, మీరెన్నాళ్ళు అపహాసం చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానములు అసహించుకొందురు? ఎవరికి జ్ఞానం లేని వారు, ఎవరికి జ్ఞానం అవసరము? ఎవరు జ్ఞానం లేనివారు? ఈ జ్ఞానము అందరికీ అవసరమే అని చెబుతుంది బైబిల్. ఎట్లనగా ఇక్కడ 23వ వచనంలో, నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. దేవుని దగ్గరకు వచ్చి దేవుడు తెలియజేసిన మాటలు ఆలకించి ఆయన దగ్గర రక్షింపబడి ఆత్మను పొంది ఆయన ఉపదేశం వల్ల నేర్చుకున్న తర్వాత, నేను మిమ్మల్ని పిలువుగా మీరు వినకపోతే అంటున్నాడు. ఎన్నోసార్లు సువార్త ప్రకటించడం జరుగుతూ ఉంది, కానీ ప్రజలు వినట్లేదు. విన్నవారు ధన్యులు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతే, ఏసయ్య చేతులు చాపి పిలుస్తున్నాడు. ఏమని? మత్తయి సువార్తలో నిన్న చూసాం మనం, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చదను అని చెప్పి ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారు యేసయ్యని. ఎవరైతే ఆయన చేతుల్లోకి వస్తారో వారిని మంచి మార్గంలో నడిపించి జ్ఞానాన్ని దయచేస్తాడు. ఆ కింద చూస్తాం ఎందుకో మనం ఆ జ్ఞానం అవసరము. నేను చెప్పిన బోధ మీ ఏమియు మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపుగా లోబడకపోతురి. ఈ లోబడినటువంటి వారికి, దేవుని మాట వినటువంటి వారికి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను, నేను అపహాస్యము చేసేదను అంటున్నాడు. దేవుని మాట విన్నవారికి అపాయం వచ్చినప్పుడు, అపాయం రాదని కాదు, అపాయం వచ్చినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుని మాట వినకుండా పెడచెవి పెట్టినటువంటి వారికి అపాయము హఠాత్తుగా వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాడంట, ప్రభువు నవ్వుతాడంట, జ్ఞానము నవ్వుతుందంట మనల్ని చూసి. మీకు భయం వచ్చినప్పుడు, భయం వేస్తుంది, దేవుని నమ్మితే భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు గొప్ప దేవుడు. జ్ఞానము మనం ఆయన దగ్గర సంపాదించుకుంటే జ్ఞానాన్ని మనకి వివేకం కలుగుతుంది. అందుకని కీర్తన 119:104 అంటాడు, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగను, నాకు తప్పు మార్గములు అసహ్యమాయను అంటాడు. దేవుని వాక్యం ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో అప్పుడు మనకి వివేకము వస్తుంది, జ్ఞానం వస్తుంది, తర్వాత అసహ్యం పుడుతుంది, పాపానికి దూరంగా వెళ్ళిపోతాం, అసహ్యం పుడుతుంది. కాబట్టి సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను పత్యుత్రమియను ఉందును, నన్ను శ్రద్ధగా వెతకెదరు గాని వారికి నేను కనబడకుందును. ఇది కొంత పాపం చేసేవారి విషయంలో తెలియజేస్తున్నాడు దేవుడు. పాపం చేస్తుంటారు, దేవుడి మాట లెక్క చెప్పరు, లెక్క చేయరు, కొన్నిసార్లు తప్పు చేసి భయపడకుండా ఉంటారు. బాగా కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తారు ప్రతి మానవుడు. దేవుడు ఉన్నాడు అని కొంచెం గొప్పగా నమ్మే ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూస్తారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నేను చెప్పిన మాట వినలేదు కదా, మీకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు అవసరం వచ్చానా అని అంటాడు. 29వ వచనంలో, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టము లేకపోయెను. జ్ఞానము అసహ్యమైపోయింది వాళ్ళకి, కాబట్టి వారికి జ్ఞానంతో పని లేదు.
ఎన్నిసార్లు దేవుడు తన వాక్యంతో పిలుస్తాడంటే అని తన చేతులు చాపి పిలుస్తున్న ప్రజలు పట్టించుకోరు అనమాట. దేవుడు చెప్పినప్పుడు వినకపోతే తర్వాత దానికి ప్రతిఫలం ఉంటుంది. దేవుని మాటలు అంగీకరించిన వారిని గూర్చి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? నా ఆలోచనను వినలేకపోయిన గద్దెంపును వారి కేవలము తృణీకరించిరి. 31వ వచనంలో కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు ఎక్కసమయం వరకు తమ ఆలోచనలు అనుచరించెదరు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదిని మైమరచి నిర్మూలమగుదురు. ఇక్కడ చూస్తే దేవుని మాట లెక్క చేయనటువంటి వారు విషయంలో భయం కలుగుతుంది. చూడండి, ఉదాహరణకి ఇంత విపత్తు జరుగుతున్నా కానీ జనాలు దేవుని వైపు చూడట్లేదు. కరోనా వచ్చి అల్లకల్లోలం చేస్తుంది ప్రపంచాన్ని, కానీ నిజమైన దేవుని వైపు చూడట్లేదు. నిజమైన దేవుని వైపు చూసి మొరపెడితే ఆయన ఖచ్చితంగా విడుదల కలగజేస్తాడు. దేవుని వైపు తిరిగి నాకు ఇష్టమైన ఆయన అని అంటే, నేను నీ మాటలు వింటాను అని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి జీవితాలను దేవుడు మార్చేయగలడు. అయితే దేవుని మాట వినేటువంటి వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ప్రియన సహోదరి సహోదరులరా, ఈ ఉదయ సమయంలో మనము గ్రహిస్తే కరోనా వచ్చి విలవే తాండవము చేస్తుంది, కానీ దేవుడు నిన్ను తప్పించట్లేదా? దేవుడు ఖచ్చితంగా తప్పిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను తప్పిస్తున్నాడని చెప్పి మూర్ఖంగా మనం కరోనాను కరుచుకుంటే అది కరవకుండా ఉంటుందా? కరుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, అందుకే జ్ఞానం కావాలన్నాడు. ఈ జ్ఞానం ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం, ఈ జ్ఞానం లేకపోతే మనము జాగ్రత్తగా ఉండము, మూర్ఖంగా ప్రవర్తిస్తాము. ఈ జ్ఞానాన్ని మనము దేవుని యొద్ద సంపాదించుకోవాలని తెలియచేస్తుంది. ఈ జ్ఞానము సంత వీధులలో ఘోషించుచున్నది, పురద్వారముల యొద్ద ఘోషించుచున్నది. ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇది జ్ఞానము యొక్క ప్రకటన. ఎన్నోసార్లు దేవుని వాక్యం నీకు వినబడుతుంది, నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, కాబట్టి నీకు ప్రమాదం వచ్చినప్పుడు దేవుడి సహాయం నీకు అందదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి ఆయన మాటలు వినాలి. ఆయన కాట నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే ఈ లోకంలో జాగ్రత్తగా జీవించగలుగుతావు. నీవు నేను ఈ లోకంలో జాగ్రత్తగా జీవించగలుగుతాము. ఈ సామెతల గ్రంథం మనము చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనకి జ్ఞానము సమృద్ధిగా దొరుకుతుంది.